वैशु वैशु रक्त वस्तु वैशु एंटी वैशु रक्त वस्तु वैशु एंटी मुक्तिर्चुकुने विधान विधाना चूडंडी मी वल्ल एं जरिगिंदो एळ्ळु रागाने सरिकादु वैशु नोप्पोस्तुंदा बागा एं अब्बी मरदलंटे चाना प्रेम उन्नट्टुंडादे कोब्बरि मुक्क दानि तलकु तगलगाने नी गुंडेल्लो गुच्चुकुन्नट्टु इलेल्लाडिपोतंडावु ఒకవేళ దాని ప్రాణం పోతే ముందుగా నువ్వే చచ్చిపోతావో ఏంది ఏయ్ ఎవరు నువ్వు నోటికొచ్చినదల్లా మాట్లాడుతున్నావ్ ఏంటి ఎవరు మీరు నేను ఎవరో నీకు తెలిసే రోజు ముందుండాదిలే అవును ఇంకో 20 రోజుల్లో మీ పెండ్లంట కదా జరుగుతాదంటావా ఏంది నాకెట్టా తెలుసానా ఆశ్చర్యపోతండావా మీ మామింట్లో చీమ కదిల్నా మొదట తెలిసేది నాకే నిన్ను నేను చాలా రోజుల నుంచి కలవాలనుకుంటాండ కుదరల ఇన్నాళ్ళకి దేవుడికి నా మీద దయ కలిగినాదనుకుంటా అందుకే ఆయన సన్నిధిలోని నిన్ను చూపించినాడు నా సంకల్పం కూడా నెరవేరుస్తాడు ఏంటి మీరు అర్థం పర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు నేను మాట్లాడేది నీకు ఇప్పుడు అర్థం కాదు మీకు మాత్రం పిచ్చుందని అర్థం అవుతుంది మొత్తానికి చాకులంటి కుర్రాన్ని పెళ్ళాడబోతున్నావా మీ నీ పెనిమిటి జాగర్తా ఏంటి విదిరిస్తున్నా ఆ ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ వదులు వైశు ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను చాలా పొగరుగా మాట్లాడుతుంది ఇవిడి సంగతి ఏంటో తెలుసుకుంది ఇక్కడి నుంచి కదిలేది లేదు తెలుసుకోనిక పాత లెక్కలు శానా ఉన్నాయి అబ్బి ముందాటి సంగతి ఆలోచిద్దాం నువ్వు మాత్రం నాకు శానా బాగా నచ్చినావు అబ్బి కాబోయే పెండ్లాన్ని ఇట్లనే జాగృతగా కాపాడుకో వస్తా ఎవరావిడ ఏదేదో మాట్లాడుతుంది ఏంటి ఆ కొండారెడ్డి చెల్లెలు బాబు రెండు కొబ్బరి బొండాలు కొట్టు రే ఎంత ఎత్తుకిన ఆధారం దొరకట్లేదు ఇప్పుడు ఏం చేద్దాంరా పొని తిరిగి వెళ్ళిపోదామా లేదురా ఎట్టగైనా సిద్ధప్ప జాడ తెలుసుకోవాలి ఆడ నీల కట్టలు తీరాలంటే మన సిద్ధప్పను పట్టుకుని తీరాలి ఎట్టరా వాడు ఎక్కడున్నాడో తెలీదు అసలు ఉన్నాడో పోయాడో కూడా తెలీదు పోనీ ఆడికి సంబంధించిన వాళ్ళు వాడి గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు మరి ఎట్ట పట్టుకుంటాంరా
మాడిపోయిందోసా? ఇక్కడ ఆల్రెడీ జీవితాలే మాడిపోతున్నాయి, ఇక దోస్తే ఉంది, మూసుకొని తిను. మూసుకుని ఎలా తింటారో? ఒక్క నిమిషం ఎట్రా జీవితం. ప్రతి వాడు సెటైర్ లేసేవాడే, కొడితే కొట్టాడు గాని మా బావున్నప్పుడే నా జీవితం బాక్స్ ఆఫీస్ ఇట్లా నడిచేది. మహానుభావుడు జైల్లో పడ్డాడు, బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే నా బతుకు బజార్ను పడింది. బ్యాడ్ టైంలో శనీశ్వరుళ్ళా ఈ బండ డిట్ వస్తున్నాడేంటి? ఇప్పటికే నా బతుకు బజార్న పడింది, మళ్ళీ వీడి కంట పట్టానంటే ప్లాట్ఫారం మీద పల్లీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? దొరికాడ్రా లింగంగాడు. రే మావగా అటు చూడు. ఏం కావాలి? ఏమేమి ఉన్నాయండి? అమ్మయ్యా గుర్తుపట్టలేదు. ఇడ్లీ, దోశ, వడ, పూరి, బోండా. నాకు ఊతప్పం కావాలి. లేదు. ఏంటే, నేను అమ్మను కాబట్టి. అదే ఎందుకు? ఇన్ని పెట్టిన వాడివి, అదొక్కటే ఎందుకు పెట్టలేదు? నాకు ఊత పోయటం రాదు కాబట్టి. నాకు ఊతప్పమే కావాలయ్యా. సార్, ఇన్ని టిఫిన్లు ఉండగా మీరు ఊతప్పం ఎందుకు అడుగుతున్నారు? ఎంతమందికి లేకుండా నీ మొహానికి పిండి ఎందుకు ఉంది? కొంపదీసి గుర్తుపెట్టాడా? అది దోశ పిండి మొహాన్ని పెట్టుకుని 10 నిమిషాలు ఉంచితే మొహం తలతలా మెరిసిపోతుందని రేడియోలో చెప్పారు. అవునా? అయితే పోసరా దోసిపిండి తీసే, నీ తలతలాడి మొహం చూసి తరిస్తాం. కన్ఫర్మ్ గా దొరికిపోయినట్టున్నా నాయను, ఇప్పుడు ఏం చేయటం? నేను ఇంకా పెట్టి 10 నిమిషాలు కూడా కాలేదు. మేము నిన్ను చూసి అరగంట అయిందిరా పొట్టెలింగం. ఏం బసవా, గతంలో చేసిన పొరపాటు సరిదిద్దుకోవడానికి నాకు ఫ్లాట్ రాసి ఇవ్వాలనుకుంటున్నావా? నేను అడిగింది చెప్పకపోతే ఫ్లాట్ ఇవ్వడం కాదు, ప్రాణాలు తీస్తాను. నువ్వేం మారలేదనే విషయం నాకు అర్థమైంది. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఒప్ప కావాలి. అబ్బా, ఆ ఊతప్ప ఏమిటో నాకు రాదు, ఇందాక చెప్పానుగా. నాకు కావలసింది ఊతప్ప కాదు, మరి సిద్దప్ప. సిద్దప్ప ఎక్కడ? తెలీదు. మర్యాదగా చెప్తావా, మా చేతుల్లో చస్తావా? అయ్యా, నిజంగా నాకు తెలీదు స్వామి. మా బావ జైల్లో పడ్డ రోజే మా బతుకులు బజారులు పడ్డాయి. చక్కగా ఆలు మగల్లా కలిసి ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏ దిక్కు మొక్కు లేక కుక్క బతుకు బతుకుతున్నాను. రే, నువ్వు విట్టా చెప్పవరా. మర్యాద చెప్పు. చెప్తాను, చెప్తాను, చెప్పు. మా మామ సునంద దగ్గర బందీగా ఉన్నాడు. ఎక్కడ ఎక్కడ బంధించింది? తెలీదు. ఇదిగో లింగం, ఆడసలే బండోడు. నువ్వు నిజం చెప్పేదాకా వదలడు.
ఆలస్యం చేసావనుకో నీ పెనాలే పోతాయి. చెప్పే చెప్తాను 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 బాబు. ఇప్పుడు చెప్పు. మావ తప్పించుకోకుండా ఆ సునంద మనుషుల్ని కాపలా పెట్టింది. దొరికావే సునంద, వస్తున్నా. అన్నా, నేను ఆ పెద్దరెడ్డి అల్లుణ్ణి చూసిన యాడా కాబోయే పెండ్లాన్ని తీసుకుని గుడికొచ్చినాడు. మాట శానా సురుగ్గా ఉండాది. అచ్చం ఆ పెద్దరెడ్డి పద్ధతిలోనే సమాధానం ఇస్తాడు. మరదలి తలకి చిన్న కొబ్బరి ముక్క తగిలినాదని నాతోనే మాటలు ఇద్దానికి దిగినాడు. అత్తనా గుడి కదా అని గంపు నూరుకున్నా, లేదంటే నా కొడుకుని ఆడిని అడ్డంగా నరికేసేదాన్ని. నువ్వు నరుకుతానంటే సూత్తు కూర్చోవడానికి ఆడేమైనా చిన్నపిల్లడు అనుకుంటున్నావా? చిరుత, చిరుత పులి. చిరుత అయితే సావదా, దానికి సావురాదా? వేటగాడు శ్రద్ధగా వేటాడితే చిరుతైనా చేతికి చిక్కక తప్పదు. ఆ వేటగాండి కూడా మాటు వేసి మట్టు పెట్టే రకం వాడు. అయితే ఆ పెద్దిరెడ్డి కన్నా ముందు ఆడనే బలి తీసుకుందామన్నా. ఎదుటోణ్ణి దెబ్బతీయాలంటే ముందాడి బలాన్ని దూరం చెయ్యాలా. అప్పుడే గెలుపు మన సొంతం అవుతాది. వాణ్ణి సంపేస్తే ఆ పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరు అవుతాది. మన ప్రతీకారానికి ప్రారంభం ఆడి ప్రాణంతోనే మొదలు పెడదాం. ఏమంటావు? ఆణ్ణి చంపాలని నీకంటే ఎక్కువగా నాకే కసిగా ఉండదు చెల్లెమ్మా. కాని వాణ్ణి ఇప్పుడు చంపితే మనకు దక్కే ఆనందం కొంతే. అదే ఆడి పెండ్లి ఆ పెద్దిరెడ్డి కూతురుతో జరిగినాక నరికితే అంబరాన్నంటే ఆనందం కలుగుతాది. నిజమే అన్నా, ఇప్పుడు మనం వాణ్ణి చంపితే మేనల్లుడు పోయాడని మహా అయితే 3 రోజులు ఏడుస్తాడా పెద్దిరెడ్డి. అదే వాడు దాని మెళ్ళో తాళి కట్టినాక చంపితే విధవరాలైన కూతురు ముఖం చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ రోజూ చస్తూ బతుకుతాడు. అవునన్నా, ఆ సునంద ఫోన్ చేసినాదా? లేదమ్మా. ఆ బసవ సంగతి తేల్చమని చెప్పినాం గదా, ఏమైనాది? కొంచెం గడువు అడుగుతున్నదమ్మా. నాకెందుకు ఆ సునంద మీద కూడా చిన్న అనుమానం ఉన్నాదన్నా. ఎందుకైనా మంచిది, దానిమీద కూడా కన్నేసుంచాలా. నాకు తెలిసి సునందకి ఈ సమస్యకి ఏ సంబంధం లేచ్చలేమ్మా. కానీ యాణ్ణో ఏదో తేడా జరుగుతుండదు. ఎవరో చాలా తెలివిగా మనల్ని తప్పుదోవ పట్టిస్తుండారు. వాళ్ళెవరో ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదు. మరి ఆ సున్నందుకి ఏ సంబంధం లేకపోతే ఆ పెద్దిరెడ్డి ఇంటికాడ ఎందుకుంటుండది? మన కాడికొచ్చి ఉండొచ్చు కదా. అది అడిగినా సమయం చూసి వస్తానంది.
అది వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఆ పెద్దిరెడ్డి అల్లుణ్ణి మాత్రం మనం ఈడిసి పెట్టకూడదు. ఆడి సావు చూస్తే సావుకే వణుకు పుట్టాల. నమస్కారం అండి కొండారెడ్డి గారు. నమస్కారం అండి. ప్రయాణం బాగా జరిగినదా? జరిగినదండి. రండి. రండి రండి కూర్చోండి. రాయా నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. లక్ష్మి పోయి పలారం తీసుకురా. అలాగేనండి. ఇప్పుడు అయ్యేం వద్దు, దుర్ముహూర్తం వచ్చేయాలైంది. ముందు అమ్మాయిని తీసుకురండి. అలాగేనండి. పేరేందమ్మా? పూజ. మీలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉండదు. వంట వార్పు వచ్చినట్టేగా. అయ్యో, పని గురించి మీరసలు భయపడాల్సిన అవసరమే లేదు. చిన్నప్పుడే అన్నీ నేర్చేసుకుంది. అమ్మాయి మాకు నచ్చినది. మీకిష్టమైతే చెప్పండి, తాంబూలాలు మార్చుకుందాం. అబ్బాయిని చూడకుండానే ఇష్టమో కాదో ఎట్ట చెప్తామండి. తొడకపోవడం ఏంది? ఈడే ఉంటాడు కదా. ఇదిగో ఈడే నా తమ్ముడు, ఈడే పెండ్లి కొడుకు. ఇతని పెళ్లి కొడుక? అదేంటండి, పెళ్లి కొడుకు చేయలేదన్న విషయం మాకు అసలు చెప్పనేలేదు. ఏదో చిన్న గొడవలో పోగొట్టుకున్నాడులే. ఆయన సీమలో పుట్టినాక ఇట్లాంటివన్నీ సహజమే కదా. పైగా అది వాళ్ళ మగతనాన్ని సూచిస్తాది. ఏందమ్మా, 25 సంవత్సరాలు అల్లారు ముద్దుగా ఈ చేతులతో పెంచే ఓ అయ్య చేతిలో పెడదామనుకున్నాను. కానీ ఇలా చేయలేనోడికి కాదు. తాళిబొట్టి ఎలా కడతాడమ్మా? చేతగానాడైనా పర్వాలేదు, కానీ చేయలేనివాడికి నా కూతురిని మాత్రం ఇవ్వనమ్మా. వద్దమ్మా, నాకు ఈ సంబంధమే వద్దమ్మా.
చిచి. ఇతని కోసం పొద్దున్నుంచి గంగిరెద్దులా రెడీ చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. నీకింతకంటే వేరే సంబంధం దొరకలేదా? చేయలేని వాడిని తీసుకొచ్చి తాంబూలాలు మార్చుకుందామంటావా? అది కాదండి. రామలింగం అయ్యా, ఏళ్ళకి ముందుగా మా గురించి చెప్పలేదా? చెప్పాడు. చెప్పవలసింది చెప్పకుండా మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. నా కూతురు గొప్పింటి కోడలవుతుందని చాలా ఆశపడ్డాం, కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. 1000 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయమన్నారు, కానీ చేయలేని వాడితో కాదు. అతనంటే ఏదో కమిషన్ ఆశపడి నిజం దాచిపెట్టాడు. మీ ఇంట్లో ఆడపిల్ల అయితే ఇలాంటి విషయం దాచిపెట్టి పెళ్లి చూపులకు వస్తారా? కాస్తైనా మర్యాద ఉండక్కర్లే. ఏందే, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాండావు? మా సంగతి నీకు ఇంకా తెలీదో? నాలికలు తెగ నరికేస్తాం. వియ్యానికి వచ్చినాం కాబట్టి మంచిగా మాట్లాడుతాండావు, అదే కయ్యానికి వచ్చింటే కాళ్ళు నరికేసేటోళ్ళం. మీరు ఇలాంటి వాళ్ళని తెలియక ఇంతదాకా రానిచ్చాం. ముందే తెలుసుంటే గడపలో కూడా అడుగు పెట్టించే వాళ్ళం కాదు.